నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ రాష్ట అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఆంధ్ర, తమిళనాడు, ఒరిస్సా, కర్ణాటక, జమ్మూ కాశ్మీర్, ఇతర రాష్ట్రాల్లో భారీ స్కామ్ జరిగిందని ఆరోపించారు. ఈ సందర్భంగా ఆనం మాట్లాడుతూ, బ్యాంకు గ్యారంటీ సమర్పించకుండానే కాంట్రాక్టర్లు నిర్మాణాలు చేస్తున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన బ్యాంకులలో మాత్రమే బ్యాంకు గ్యారంటీ ఇవ్వాలన్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో యూరో యాక్సిమ్ భారీ స్కామ్ జరిగిందన్నారు. ఇప్పటికైనా యూరో స్కామ్ బ్యాంకు గ్యారంటీలు నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఒక బ్రాంచ్ లేని బ్యాంకు గ్యారంటీలను తిరస్కరించాలన్నారు. నేనే ఆనం బ్యాంకు పెట్టి ఎన్ని కోట్లకు కావాలంటే అన్ని కోట్లకి ఇచ్చేస్తానని ఎద్దేవా చేశారు. రాష్ట్రాన్ని అడ్డంగా దోచుకున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. వెరీ గుడ్ మార్నింగ్ ఆన్ దిస్ బ్యూటిఫుల్ డే. ఈ రోజు మన సబ్జెక్ట్ వచ్చి ఆల్ ఇండియా సబ్జెక్ట్. మనం ఎంతసేపు ఆంధ్ర రాష్ట్రం గురించి మాట్లాడుతుంటాం, ఈరోజు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఒరిస్సా, హర్యానా, జమ్మూ కాశ్మీర్, వెస్ట్ బెంగాల్, ఈ స్టేట్స్లో జరిగిన పెద్ద స్కామ్ గురించి మీ ముందరకు వస్తున్నాను. ఈరోజు మనం అందరం టెండర్లు వేసేటప్పుడు గవర్నమెంట్కి సంబంధించిన స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ మనము వర్కులు వేసేటప్పుడు ఏదైనా పని చేయాలంటే మనము టెండర్ వేసి మనకి టెండర్ వచ్చిన తర్వాత మనం ఒక బ్యాంక్ గ్యారంటీ ఇవ్వాలి. ఏమి ఇవ్వాలి? బ్యాంక్ గ్యారంటీ. దాన్ని పర్ఫార్మెన్స్ గ్యారంటీ అంటాం. అంటే పర్ఫార్మెన్స్ గ్యారంటీ అంటే ఏంటంటే, ఒక వర్క్ సక్రమంగా చేయకపోతే, ఒక వర్క్ సరిగ్గా చేయకపోతే అవకతవకలు ఉంటే ఆ పర్ఫార్మెన్స్ గ్యారంటీని ఆ కన్సర్న్డ్ డిపార్ట్మెంట్, గవర్నమెంట్ డిపార్ట్మెంటు ఈ బీజీని బ్యాంకుకి ఇవ్వగానే బ్యాంకు గవర్నమెంట్కి డబ్బులు ట్రాన్స్ఫర్ చేయాలి. అది పర్ఫార్మెన్స్ గ్యారంటీ ఆర్ బ్యాంక్ గ్యారంటీ. ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమై ఉంటుంది, పర్ఫార్మెన్స్ గ్యారంటీ అండ్ బ్యాంక్ గ్యారంటీ ఒకే, ఇది వేరే వేరే విధాలుగా పిలుస్తారు. ఈ పర్ఫార్మెన్స్ గ్యారంటీ ప్రతి కాంట్రాక్టరు భారతదేశంలో జమ్మూ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఈ బ్యాంక్ గ్యారంటీ ప్రతి ఒక్కడు వర్క్ చేయాలంటే సబ్మిట్ చేయాల్సిందే. అది సబ్మిట్ చేయకపోతే బ్యాంక్ వర్క్ ఆ కాంట్రాక్టర్కి ఇవ్వరు. ఓకే, ఈ బ్యాంక్ గ్యారంటీలు ఏ బ్యాంకు ఎవరు ఇవ్వాలి, ఎవరు అసలు అర్హులు, ఏ బ్యాంకు బ్యాంక్ గ్యారంటీ ఇవ్వచ్చు అనే నార్మ్స్ సెంట్రల్ గవర్నమెంటు, ఆర్బీఐ, కన్సర్న్డ్ మినిస్ట్రీస్ ఏ ఉన్నాయో, ఫైనాన్స్ మినిస్ట్రీ క్లియర్ కట్గా డైరెక్షన్స్ ఇచ్చున్నాయి. ఏమని ఇచ్చున్నాయి, ఏ బ్యాంకు ఏ దీంట్లో అప్రూవల్ ఉందా లేదా అని. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఇది ఒక పబ్లిక్ ఎంటర్ సెక్టర్ టేకింగ్ ఎన్హెచ్ఐఏ లిస్ట్ తీసుకున్నా, నేషనల్ హైవేస్ డిపార్ట్మెంట్ వాళ్ళ లిస్ట్ ఇది. ఇది చూడండి, బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూకో బ్యాంక్, యూనియన్ బ్యాంక్, అంటే అన్ని నేషనలైజ్డ్ బ్యాంక్స్. ఇవన్నీ నేషనలైజ్డ్ బ్యాంక్స్. ప్రైవేట్ బ్యాంక్స్ యాక్సిస్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి, ఇండస్ఇండ్, జమ్మూ కాశ్మీర్, కర్ణాటక బ్యాంక్, కరూర్ వైశ్య, ఇటువంటి లిస్టు వచ్చి సెంట్రల్ గవర్నమెంట్ రిలీజ్ చేసిన బ్యాంక్స్ లిస్టు. ఏ బ్యాంక్స్ బ్యాంక్ గ్యారంటీ ఇవ్వచ్చు, ఏ బ్యాంక్స్ బ్యాంక్ గ్యారంటీ మీరు తీసుకోకూడదు అనే లిస్టు క్లియర్ కట్గా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది. ఈ బ్యాంక్ గ్యారంటీ లిస్ట్ దీని ప్రకారమే ఏ స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఏ టెండర్కైనా వీళ్ళు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఫైనాన్స్ మినిస్ట్రీ కలిపి ఇచ్చిన లిస్టే వ్యాలిడ్, బ్యాంక్ గ్యారంటీ వ్యాలిడ్. మిగతా బ్యాంక్ గ్యారంటీలు తీసుకోవడానికి లేదనే విషయం స్పష్టంగా ఈ సర్క్యులర్ చెప్తాం. సరే, టెండర్లు అయిపోతాయి, ఒరిజినల్ బ్యాంక్ గ్యారంటీలు ఇస్తారు. ఏ బ్యాంక్ గ్యారంటీలు? ఇప్పుడు నేను చెప్పిన ఈ లిస్ట్లో ఉండే బ్యాంక్ గ్యారంటీసే కాంట్రాక్టర్లు ఇస్తారు. ఫస్ట్ వర్క్ మొదలు పెడతారు, దాని తర్వాత జరగద్ది అసలు మతలబ్బు. దాని తర్వాత జరిగే మతలబ్బు ఏంటంటే, ఒక ఫారెన్ బ్యాంక్ సెయింట్ లూసియా అనే ఒక దేశం వెస్టిండీస్లో, మన విజయవాడ పట్టణం అంత దేశం కూడా కాదు. ఎంత విజయవాడ అంత పట్టణం, నేను అమరావతి కూడా చెప్పటంలే, విజయవాడ లాంటి చిన్న పట్టణము గ్లోబల్ లెవెల్లో చూస్తే విజయవాడ చిన్న పట్టణమే.
ఇట్స్ ఎ మీడియం సిటీ. ఆ మీడియం సిటీ అంతా కూడా ఈ సెంట్ లూయిస్ యూరో ఎగ్జిమ్ బ్యాంక్, ఈ యూరో ఎగ్జిమ్ బ్యాంక్ ఉండేది సెంట్ లూయిస్ లో. ఒక దేశం వెస్టిండీస్ లో చాలా దేశాలు కలిపి వెస్టిండీస్ అంటారు. ఆ వెస్టిండీస్ లో ఉండే దేశాల్లో ఈ సెంట్ లూయిస్ అనే చిన్న ఐలాండో లో ఈ యూరో ఎగ్జిమ్ బ్యాంక్ ఉంది. సరే, ఈ యూరో ఎగ్జిమ్ బ్యాంక్ చరిత్ర ఏంటంటే ఎవరికీ తెలీదు. దాని నెట్వర్త్ ఎంత ఎవరికీ తెలీదు. అసలు టర్న్ ఓవర్ ఎంత ఎవరికీ తెలీదు. నెట్లో లేదు, రీసెర్చ్ వాళ్ళని అడిగితే వాళ్ళకు కూడా తెలియదు అన్నారు. కానీ మేము కొన్ని పరిశోధనలు చేసిన తర్వాత మాకు తెలిసిన విషయాలు ఏంటంటే rocketreach.co అనే ఒక వరల్డ్ వైడ్ ప్రొఫెషనల్ కంపెనీని సెర్చ్ చేసే ఒక వెబ్సైట్ ఇది. ఈ వెబ్సైట్లో వాళ్ళ టోటల్ రెవెన్యూ 160 crores అని చెప్పారు. ఎంత ఆ బ్యాంక్ టోటల్ రెవెన్యూ 160 crores. సరే, అది కూడా తప్పు అనుకుంటాం, ఎందుకంటే వాళ్ళు కూడా తెలివి చెప్పిండొచ్చు. కానీ ఎగ్జిమ్ బ్యాంక్, యూరో ఎగ్జిమ్ బ్యాంక్ వాళ్ళ స్టేట్మెంట్ ప్రకారం వాళ్ళ టర్నోవరు 1900 crores. ఎంత 1900 crores. ఇది కూడా నాట్ వెరిఫైడ్, తెలియదు. దీన్ని వెరిఫై చేసే సంస్థలు లేవు, ఎందుకంటే ఇది ఎక్కడో సెంట్ లూయిస్లో ఉంది కాబట్టి, ఒక చిన్న దేశంలో ఉంది కాబట్టి. ఈ బ్యాంక్ గ్యారంటీలు ఇటువంటి కంపెనీ 1900 crores టర్న్ ఉండే కంపెనీ, నేను అడుగుతున్నాను చిత్తుకాయితాల ఈయన అడుగుతున్నా, ఇదిగోండి వీళ్ళు ఇష్యూ చేసిన బ్యాంక్ గ్యారంటీలు ఇదిగోండి, పేజీలు పేజీలు ఇవి మాకు దొరికినాయి, ఇంకా ఉన్నాయి. ఇది 10% ఈ స్కామ్లో. ఈ బ్యాంక్ గ్యారంటీస్ యూరో ఎగ్జిమ్ బ్యాంకు ఇండియాలో చాలా రాష్ట్రాల్లో చాలా సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్స్కి ఈ యూరో ఎగ్జిమ్ బ్యాంకు బ్యాంక్ గ్యారంటీస్ ఇచ్చింది. ఎవరికి ఇచ్చింది? స్టేట్ గవర్నమెంట్స్కి ఇచ్చింది, సెంట్రల్ గవర్నమెంట్కి ఇచ్చింది, డిఫెన్స్కి ఇచ్చింది. ఈరోజు అడుగుతున్నా, ఏ అర్హత ఉందని ఈ బ్యాంకు గ్యారంటీలు మీరు తీసుకుంటున్నారని మీకు ప్రశ్నిస్తున్నా. ఏ అర్హత ఉంది ఈ యూరో ఎగ్జిమ్ బ్యాంక్కి ఇండియాలో బ్యాంక్ గ్యారంటీలు ఇచ్చేదానికి? ఉందా? ఆర్బీఐ ఒప్పుకుందా? ఫైనాన్స్ మినిస్ట్రీ ఒప్పుకుందా? లేదు. ఎవరికి తెలియదు, ఎవరికి తెలియదు. ఈ యూరో ఎగ్జిమ్ బ్యాంకు ఒక పెద్ద స్కాము. కాంట్రాక్టర్లు ఈ బ్యాంక్ గ్యారంటీలు ఇచ్చేసి రాష్ట్రాలని సెంట్రల్ గవర్నమెంట్ని మోసం చేస్తున్నారనే విషయం కూడా నేను మనవి చేస్తా ఉన్నా. ఓకే, నెక్స్ట్ పాయింట్కి వస్తాం. ఒక బ్యాంక్ గ్యారంటీ ఎవరికి ఇష్యూ చేశారు? డిఫెన్స్, సెంట్రల్ డిఫెన్స్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీకి, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా టు ద జనరల్ మేనేజర్ యంత్ర ఇండియా లిమిటెడ్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ, కట్నీ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ, జబల్పూర్, మధ్యప్రదేశ్, యూనియన్ బ్యాంక్ ద్వారా. యూనియన్ బ్యాంక్ ఈజ్ ది వయా బ్యాంక్. వాళ్ళు అక్కడి నుంచి స్విఫ్ట్ కోడ్లో కొడతారు యూరో ఎగ్జిమ్ బ్యాంక్. ఏమని ఇచ్చాడు? అండ్ హియర్ బై అడ్వైజ్ యూ దట్ దిస్ బ్యాంక్ గ్యారంటీ ఈజ్ వితౌట్ ఎనీ రిస్క్ ఫ్రమ్ అవర్ సైడ్స్. ఏంది క్లియర్గా ఉంది, మాకు ఈ బీజీకి ఎటువంటి సంబంధం లేదు, ఇది యూరో ఎగ్జిమ్ బ్యాంక్ ఇచ్చిన బీజీకి మాకు ఎటువంటి సంబంధం లేదు, మేము మీరు రేపు బీజీ పంపిస్తే మేము కట్టేది లేదు, మాకు సంబంధం లేదని ఆ బీజీ పంపించేటప్పుడే ఈ లెటర్తో పంపించారు. నో రెక్యూస్ అండ్ నో రెస్పాన్సిబిలిటీ. ఇదిగోండి, ఇది బీజీ. ఇది బీజీయా? ఒక స్టాంప్ పేపర్ మీద ఇస్తారా? ఇట్ ఇస్తారా? బ్యాంక్ గ్యారంటీ ఇది ఒక బీజీ, ఇది ఒక సెంట్రల్ గవర్నమెంట్ డిఫెన్స్ వాళ్ళు తీసుకుంటారు ఇది. సరే, మనమేంద్రా ఆల్ ఇండియా లెవెల్లో మాట్లాడుతున్నారని అనుకుంటారేమో,
మన రాష్ట్రం కూడా ఉంది, మనమేం తక్కువలా. మనోళ్ళు మా వాళ్ళు చిన్నవాళ్ళు కాదు. 31 బ్యాంక్ గ్యారంటీలు ఆంధ్ర రాష్ట్రంలో చెడ్డి గ్యాంగ్, ది రెడ్డి చెడ్డి జగన్ గ్యాంగ్. ఏంది రెడ్డి చెడ్డి జగన్ గ్యాంగ్ ఇచ్చిన బీజీలీ ఎవరికిచ్చారు? ఆంధ్ర రాష్ట్రంలో 31 బ్యాంక్ గ్యారంటీలు ఈరోజు మన మైన్స్ అండ్ జియాలజీ డిపార్ట్మెంట్ ఎంత ఇచ్చారు? మైన్స్ అండ్ జియాలజీకి ఆల్మోస్ట్ 25 కోట్లు. మైన్స్ అండ్ జియాలజీకి 25 కోట్ల రూపాయలు బ్యాంక్ గ్యారంటీ ఇచ్చారు. ఎవరు మినిస్టర్? ఎవరు దీనికి మినిస్టరు? దీనికి మినిస్టరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఏమయ్యా పెద్దిరెడ్డి, ఎట్లా తీసుకుంటావయ్యా? అంటే నువ్వు కూడా ఇచ్చావు కాబట్టి వాళ్ళు ఎందుకు ఈగూడదు అని అంటావా? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నడిపిన మినిస్ట్రీలో యూరో ఎగ్జిమ్ బ్యాంకు బ్యాంక్ గ్యారంటీలు తీసుకుంటారా? డిస్కాముల్లో 25 బ్యాంక్ గ్యారంటీలు ఇస్తారా యూరో ఎగ్జిమ్ బ్యాంక్ది? 25 బ్యాంక్ గ్యారంటీలు, ఇది మోసం కాదా? ఈరోజు మేము అడుగుతున్నాం, ఏ విధంగా 1900 కోట్ల టర్న్ ఓవర్ ఉండే బ్యాంకుకి 2346 కోట్ల రూపాయలు బ్యాంక్ గ్యారంటీలు ఎలా ఇస్తారు? బ్యాంక్ వర్త్ ఇస్ ఓన్లీ 1900 యాజ్ పర్ ద స్టేట్మెంట్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంటిటీస్ ప్లస్ స్టేట్ గవర్నమెంట్ ఎంటిటీస్ ఓన్లీ, ఈ నాకు దొరికినాయి, ఇంకా ఉన్నాయి, ఆల్మోస్ట్ 2346 కోట్ల రూపాయలు బ్యాంక్ గ్యారంటీలు ఆ బ్యాంకుకు ఉండే రెవెన్యూ కన్నా 2 సార్లు బ్యాంక్ గ్యారంటీస్ ఇచ్చేస్తాయి. ఏ విధంగా రేపు వాళ్ళు పని చేయకపోతే ఈ బ్యాంక్ గ్యారంటీస్ పెట్టి ఏ విధంగా మీరు డబ్బులు తీసుకుంటారని మేము అడుగుతున్నాం. అసలు నెట్వర్త్ లేని బ్యాంక్, అసలు అర్హత లేని బ్యాంక్, ఇది ఎంత పెద్ద స్కామ్ అని కూడా నేను మనవి చేస్తూ ఉన్నాను. డిస్కాములు, ఏపీ డిస్కామ్స్ అన్నీ కూడా రాఘవ కన్స్ట్రక్షన్స్, వేర్ హౌసింగ్ కార్పొరేషన్కి ఇచ్చిన రాఘవ కన్స్ట్రక్షన్స్. ఎవరి రాఘవ కన్స్ట్రక్షన్స్? పొంగులేడి సుధాక్ శ్రీనివాసరెడ్డి కాదా అని అడుగుతున్నా. ఈరోజు తెలంగాణలో మంత్రి అవునా కాదా? ఆయనకు సంబంధించిన కంపెనీ కాదా అని మేము అడుగుతున్నాం. ఇచ్చారు కదా, ఎవరికి ఇచ్చాడు? నేను అడగను. ఆంధ్ర గవర్నమెంట్, నీ శిష్యుడు జగన్మోహన్ రెడ్డికి ఇచ్చావు నువ్వు, జగన్మోహన్ రెడ్డికి బ్యాంక్ గ్యారంటీ. ఏపీ డిస్కామ్స్ ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరిచ్చారు బ్యాంక్ గ్యారంటీలు? ఎవరిచ్చారని అడుగుతున్నా. సిర్ది సాయి కాదా? ఇన్ని బ్యాంక్ గ్యారంటీలు ఇచ్చింది సిర్ది సాయి, పొంగులేడి సుధాకర్ రెడ్డి అండ్ ది గ్రేట్ కృష్ణారెడ్డి, ద మెగా కృష్ణారెడ్డి, ద సూపర్ మ్యాన్ మెగా కృష్ణారెడ్డి, కోటి కోటి కోటీశ్వరుడు. ఫ్లైట్ ఎక్కి బాంబేకి పోయి కాఫీ తాగేసి వచ్చి మళ్ళీ చెన్నైకి పోయేసి హెయిర్ కట్ చేసుకొని మళ్ళీ ఫ్లైట్లో హైదరాబాద్కి వచ్చి మళ్ళీ డ్రెస్ మార్చుకొని మళ్ళీ ఫ్లైట్ ఎక్కి కలకత్తాకి పోయి రసగుల్లా తిని మళ్ళీ హైదరాబాద్కి వచ్చి సాయంకాలం మేకప్ వేసుకొని ఢిల్లీకి పోయి పావుబజ్జీ తినేసి వస్తాడు. అంత కోటీశ్వరుడు, అన్ని ఫ్లైట్లు ఉన్నాయి. మెగా కృష్ణారెడ్డి మెగా కన్స్ట్రక్షన్స్ దీనికి సూత్రధారుడు. ఈ బ్యాంక్ గ్యారంటీలు లడాక్లో కూడా మెగా కృష్ణారెడ్డి ఇచ్చారు. లడాక్ ఎక్కడ, హైదరాబాద్ ఎక్కడ? లడాక్, వెస్ట్ బెంగాల్, మహారాష్ట్ర, మధురై, ఏ ఊరు, ఏ డిపార్ట్మెంట్ని వదిలేరు మీరు అందరూ అని మేము అడుగుతున్నాం. ఈ బ్యాంక్ గ్యారంటీలు జవహర్ రెడ్డి సిఎస్గా ఉన్నాడు, దేనికి? మైన్స్ అండ్ డిపార్ట్మెంట్. సో జవహర్ రెడ్డి మీద వెంటనే యాక్షన్ తీసుకోవాలి. నిర్మలా సీతారామన్ గారు
వెంటనే సిబిఐ ఎంక్వైరీ కాల్ ఫర్ చేయాలి, ఆర్బీఐ యాక్షన్ తీసుకోవాలి. ఈ ఇప్పుడు కన్నా ఈ బ్యాంక్ గ్యారంటీ లాభాలు, యూరో ఎగ్జిమ్ బ్యాంక్ ఈజ్ నాట్ ఎంటైటిల్డ్ టు ఇష్యూ బ్యాంక్ గ్యారంటీస్ ఇన్ ఇండియా. ఇట్ హ్యాస్ టు స్టాప్. అయ్యింది అయ్యింది, ఇప్పుడన్నా ఆపండి అని మేము అడుగుతున్నాం. ఎంక్వైరీ చేయండి, దీనికి సంబంధించిన ఆఫర్సెస్ని సస్పెండ్ చేయండి, అరెస్ట్ చేయండి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు దీని మీద ఎంక్వైరీ చేయాలి, చీఫ్ సెక్రటరీని అరెస్ట్ చేయాలి, జవహర్ రెడ్డిని. ఆయన ఉన్నప్పుడు జరిగింది, ఆయన మైన్స్ డిపార్ట్మెంట్ ఆయనే చూసుకున్నాడు. లాస్ట్లో ఒక బ్రాంచ్ లేదు, ఒక బ్రాంచ్ లేదు, ఆ బ్యాంకుకి ఇక్కడ బ్రాంచ్ లేదు, ఒక ఆఫీస్ ఉంది ఢిల్లీలో. ఎలా వీళ్ళు ఇష్యూ చేస్తారని కూడా నేను మనవి చేస్తా ఉన్నా. ఈరోజు మేము ఒకటే చెప్తున్నాం, ఈ బ్యాంక్ గ్యారంటీ స్కాము సిబిఐ ఇన్వాల్వ్ కావాలి, సుమోటోగా తీసుకోవాలి. సింగరేణి కాలరీస్లో కూడా, తెలంగాణలో కూడా ఈ బీజీలు ఇచ్చున్నారు. అది ఎవరో దీంట్లో జరిగిందో నాకు తెలియదు, కానీ సింగరేణి కాలరీస్కి కూడా ఇచ్చున్నారు. ఇంకా ఏపీ గవర్నమెంట్లో, ఆంధ్ర రాష్ట్రంలో ఇంకా చాలా డిపార్ట్మెంట్స్కి ఈ బీజీలు ఇచ్చున్నారు, అది బయటకు రావటం లేదు. అయ్యంతా బయటకు తీయాలి. ఈ బ్యాంక్ గ్యారంటీలు ఏమేమి స్కామ్ ఉన్నాయో ప్రతి కాంట్రాక్టర్ని బొక్కలో వేయాలి. ఇంకొక్కటి బ్యాంక్ గ్యారంటీ, ఇటువంటి దొంగ బ్యాంక్ గ్యారంటీలు ఇచ్చేదానికి భయపడాలని కూడా నేను మనం చూస్తున్నాను. ఏం అంత లేఖితనమా, అంత భయం లేదా, ఏం చేయరు, ఏం పీకుతారని మీరు అనుకుంటున్నారా, ఏం భయపడతామా? మీ దగ్గర డబ్బులుంటే మడిసి పెట్టుకోండి, మడిసి పెట్టుకోండి, న్యాయంగా వ్యాపారం చేయండి అని కూడా మేము మనవి చేస్తున్నాం. ఇంకొక విషయం, ఈ బ్యాంకుకి గ్లోబల్ హెడ్ సెంథిల్ కుమార్, ఆయన పేరు సెంథిల్ కుమార్, చెన్నై. ఆయన దీన్ని లింక్డ్ఇన్లో చూస్తే బీకామ్ ఎంకామ్ బ్రాకెట్, అంటే బీకామ్ పాస్ అయ్యాడు అతను. ఆయన డిప్లొమా ఇన్ సైబర్ క్రైమ్ అంట. ఇందా గ్లోబల్ హెడ్ అయింది, బీకామ్ పాస్ అయింది, మీరు ఇష్టం వచ్చినట్లు బీజీలు ఇచ్చేసి సరేనా, ఓ పని చేస్తాం, మీకు ఇంక బీజీలు కావాలంటే మీరు ఆడి వాకి పోయి బీజీలు తెచ్చుకునేదానికి ఆనం బ్యాంక్ అని నేను పెడతానా, రాజుపాళ్ళు ఆనం బ్యాంక్ రాని నేను ఇచ్చేస్తా, ఎన్ని కోట్లకు కావాలా? అసలు ఈ స్కామ్ ఏంటంటే, ఇండియాలో ఒక బ్యాంక్ గ్యారంటీ కావాలంటే 25% మనం డబ్బులు పెడితే 75% బ్యాంక్ గ్యారంటీ 100% ఇష్యూ చేస్తుంది, 1.5% కమిషన్. కానీ ఈ యూరో బ్యాంక్ గ్యారంటీ కావాలంటే 10,000-20,000 రూపాయలతో కోటి రూపాయలు బ్యాంక్ గ్యారంటీ వచ్చేస్తుంది, 20,000-30,000 మ్యాక్సిమం 50,000. ఎందుకని, అదే వాళ్ళు కట్టేది లేదు, పెట్టేది లేదు, ఊరికే కాగితమే కదా, స్విఫ్ట్ కోడ్ కొట్టేసి బీజీ పంపిస్తాడు. మేము చెప్పేది ఒకటే, ఇంకొక సంపత్రావు, ది గ్రేట్ సంపత్రావు, మన డిస్కామ్ సంపత్రావు, ఆయన ఏపీబీసీఎల్ ఒకటి కాదు, ఏపీఎస్ పీడీసీఎల్ అన్నీ అయ్యే అన్ని సంపత్రావుకు సంబంధించింది. సంపత్రావు డిస్కామ్స్లో ఉండిన ప్రతి వ్యక్తి, సిఈఓగానో చైర్మన్గానో ప్రతి వ్యక్తి ఈ సంపత్రావుని, అదేవిధంగా ఫైనాన్స్ సెక్రటరీని, అదేవిధంగా ఎనర్జీ సెక్రటరీ ఐఏఎస్ విజయానంద్ గారికి ఈ బ్యాంక్ గ్యారంటీలు ఇస్తున్నట్టు తెలియకుండా జరిగిందా అని ప్రశ్నిస్తున్నాను. ఈరోజు విజయానంద్ గారు, యు ఆర్ ది ఎనర్జీ సెక్రటరీ, హాస్ దిస్ హ్యాపెండ్ వితౌట్ యువర్ నాలెడ్జ్? మీకు తెలియకుండా ఈ బ్యాంక్ గ్యారంటీలు మీరు తీసుకున్నారా, ఈ దొంగ బ్యాంక్ గ్యారంటీలు అని మేము అడుగుతున్నాం. నీకు తెలీదు అంటే వెంటనే అందరినీ సస్పెండ్ చేయండి, వెంటనే అందరిని అరెస్ట్ చేయండి. విజయానంద్ గారు ఈ రోజు మీరు కంప్లైంట్ ఫైల్ చేయాలి, ఎందుకంటే బ్యాంక్ గ్యారంటీలు తీసుకున్న విషయం ఈరోజు బయటికి రాలా. ఈనాడు ఆంధ్రజ్యోతి గత 2 నెలల నుంచి పేపర్లో రాస్తూనే ఉన్నాయి,
టీవీలు చూపిస్తూనే ఉన్నాయి. కొత్తగా వచ్చిన న్యూస్ కాదు. కాకపోతే ఈరోజు నేను కాగితాలు బయట పెట్టాను. అంటే మీకు తెలిసి కూడా మీరు యాక్షన్ తీసుకోలేదంటే ఈరోజు ఎనర్జీ సెక్రటరీ ఐఏఎస్ విజయానంద్ గారి హస్తం దీంట్లో ఉంది అని మనం అనుకోవాలి. జవహర్ రెడ్డి గారి హస్తం ఉంది అని మనం భావించాలి. సో వెంటనే యాక్షన్ ఉండాలి ఈ బీజీల మీద. ఈ ఒక రాష్ట్రం కాదు, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఏపీ, తెలంగాణ, ఒరిస్సా, హర్యానా, వెస్ట్ బెంగాల్, జమ్మూ కాశ్మీర్, ఇన్ని రాష్ట్రాల్లో మనకు తెలిసిని బ్యాంక్ గ్యారంటీలు ఉన్నాయి. యూపీ, ఉత్తరప్రదేశ్, ఇవన్నీ కూడా సమగ్రాన్ని విచారణ జరగాలి. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో కాంట్రాక్టర్లు దోసుకున్న కాంట్రాక్టర్లు ఎవరెవరు ఉన్నారు, వీళ్ళందరికీ పేరు నేను పెట్టింది రెడ్డి చెడ్డి జగన్ గ్యాంగ్. ఈ రెడ్డి చెడ్డి జగన్ గ్యాంగ్ని వెంటనే అణచివేయాలి, వెంటనే అరెస్ట్ చేయాలి, వీళ్ళు చేసిన పాపాలు బయటపెట్టాలి. అడ్డంగా ఈ రాష్ట్రాన్ని దోసుకున్న వాళ్ళ మీద యాక్షన్ ఉండాలి అని కూడా నేను మనవి చేస్తాను. సిఎంఆర్ చందన బ్రదర్స్ లో సూపర్ శ్రావణం ఆఫర్స్, డబుల్ బెనిఫిట్ ఆఫర్లు, ఛాలెంజింగ్ తగ్గింపు ధరలతో సరికొత్త వెరైటీలు. కాదంబరి పట్టు 3000 రూపాయలకే 2, లినెన్ బాటిక్ సారీ 1499 రూపాయలకే 2, సిల్క్ కోటా జరీ సారీ 1699 రూపాయలకే 2, లాంగ్ ఫ్రాక్స్ 1998 రూపాయలకే 2, ప్లాజో సెట్స్ 666 రూపాయలకే 2, కుర్తీస్ 799 రూపాయలకే 2, గర్ల్స్ టాప్స్ 499 రూపాయలకే 2, బాయ్స్ షర్ట్స్ 550 రూపాయలు, బాయ్స్ ప్యాంట్స్ 750 రూపాయలు, 50% ఆఫ్ ఫ్రాక్స్ 1299 రూపాయలు, 50% ఆఫ్ గాగ్రాస్ 1399 రూపాయలు, 50% ఆఫ్ టీ షర్ట్స్ 2 250 రూపాయలకే, మ్యాన్స్ జీన్స్ 3 999 రూపాయలకే, ట్విల్స్ షర్ట్స్ 2 899 రూపాయలకే. సిఎంఆర్ షాపింగ్ మాల్, చందన బ్రదర్స్, నెల్లూరు.